इनवाइट रेणु कुमार गारु చాలా కృతజ్ఞుడిని. మాత తనుదాత, పిత స్థితిదాత, గురు జ్ఞానదాత అంటారు. నాకు ఈ ప్రాణాలు ఇచ్చిన తల్లికి, ఈ స్థితిని కల్పించిన తండ్రికి, బ్రతకడానికి అన్ని రకాల నేర్పించిన మా గురువులు శాస్త్రదాసుకు పాదాభివందనాలు. నా గురించి, నా పేరు రేణు కుమార్ సామల. మాది జనగామ జిల్లా నెల్లూర్ల గ్రామం. చాలా పేద కుటుంబం. సో 10th వరకు గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ వల్లో 10th వరకు. అంటే ఎలా గడిచిందంటే, స్టడీ పొద్దున 10:30 బడికి వెళ్ళాలి, సాయంత్రం 3:30 బడి నుంచి రావాలి. బడిలో విన్న చదువు, బోర్డు మీద చూసినటువంటి అక్షరాలు, ఇంటికి వచ్చి ఏ రోజు బుక్ చదివిన పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతిరోజు పొద్దున సాయంత్రం ఏదో రకమైనటువంటి ఐటమ్స్ అమ్మాలి సైకిల్ మీద తిరిగి, కూరగాయలు, సో డబ్బు రొట్టెలు, పాలకూర అట్లాంటివి అమ్మాలి. లేదంటే అమ్మ నాన్న వాళ్ళు ఏం చేస్తారంటే, మా దగ్గర ఉన్న లోకాలిటీ అంతా జీతం ఉండేవాళ్ళు, జీతాన్ని పంపిస్తాం. ఇక అమ్మితే జీతాన్ని పంపించాం, బడి పంపిస్తాం. సో జీతాన్ని పంపిస్తామంటే జంపు ఎక్కడన్నా వెళ్ళిపోతాం మేము, మా అన్నయ్య నేను. సో అలాంటి పరిస్థితిలో సాయంత్రం పొద్దున అలాంటి బిజినెస్ చేసుకుంటూ అలా చదువుకున్నాము. ఆ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. పెళ్ళైన తర్వాత మా బాబును స్కూల్లో జాయిన్ చేశాను సార్, ఎస్పిఆర్ స్కూల్ అని కొత్తగా జనగామలో స్టార్ట్ అయింది. అతను ఏం చేసినాడంటే, పిలిచి పెద్ద పెద్ద టీచర్లు, బిజినెస్ చేసేవాళ్ళు, వాళ్ళ పిల్లలు మాత్రమే చదివిస్తారు ఈ స్కూల్లో, నువ్వు ఫీజు కట్టగలుగుతావా అని. అంటే కట్టగలను సార్ అన్న. సరే ఓకే, చేంజ్ చేయి అని అన్నాడు. ఇద్దరు పిల్లల్ని చేంజ్ చేసినాను, 5th వరకు చదివించిన. నేను బాగా చదువుకోలేదు, నా పిల్లల్ని బాగా చదివించాలనేటువంటి ఆలోచన నాకు బాగా నాటుకోపోయింది మైండ్. సో ఏం చేయాలి, డబ్బులు అయితే లేవు, మంచి చదువు అందించాలి. సో బాగా సబ్ చేస్తే నవోదయ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్, సెంట్రల్ గవర్నమెంట్, జిల్లాకు ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో చదివిస్తే చాలా బాగుంటుంది. సీటు రావాలంటే ఒక సంవత్సరానికి 12,000 నుంచి 20,000 మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తున్నారు, 80 మంది మాత్రమే సీటు వస్తున్నారు. సో నేనేం చేసిన, ట్యూషన్ పంపించే పరిస్థితి లేదు, కోచింగ్ పంపించే పరిస్థితి లేదు, ఇంట్లోనే స్టార్ట్ చేసిన కోచింగ్ నేనే. ఒక 3 సంవత్సరాల ముందు 3వ తరగతి అయిపోగానే స్టార్ట్ చేసిన. అందులో 3 సబ్జెక్టులు ఉంటే ఒక్కొక్క సబ్జెక్టు ఒక 6 నెలలు తీసుకొని నేను నేర్చుకుంటూ అదే నేర్పించాను. నాకు తెలియదు 10th క్లాస్ ఫెయిల్ మనం ఇక్కడ ఏం రావు, నేర్చుకోవడం చదవలేదు రావు. సో నేనే ప్రిపేర్ చేసిన. 18,000 మంది రాశారు ఎగ్జామ్స్. నా బాబుకి 5th ర్యాంక్ వచ్చింది ఏడిసింది. ఏదైనా కూడా చేయగలమనే ధైర్యం అప్పుడు ఫస్ట్ స్టార్ట్ అయినా. అప్పటి వరకు ఎటువంటి కోరికలు కొలిసి ఏంటి. ఆ తర్వాత వేరే ఆ ధైర్యంతోనే జనగామలో నవోదయ కోచింగ్ సెంటర్ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేశాను. ఒక 2 టీచర్లు ట్యూటర్స్ పెట్టుకున్నా, ఒక 40 మెంబర్స్ పిల్లల్ని హాస్టల్ రెసిడెన్షియల్ పెట్టుకొని వాళ్ళకి కోచింగ్ ఇచ్చి 25 మెంబర్స్కి గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో సీట్ ఇప్పించాను. అప్పటిదాకా బాగానే జరిగింది, కరోనా వచ్చేసింది. అప్పుడు నాకున్న ప్రాబ్లం ఎనర్జీ గురించి చెప్పాలంటే, సూర్యాసిస్ ప్రాబ్లం నుంచి 10 సంవత్సరాల నుంచి నేను సఫర్ అవుతున్నాను. ఈ కాలు మొత్తం టోటల్గా చేప పొంచులా కూడిపోయి చాలా రకాల మందులు వాడినాను. ఫ్రెండ్స్ చెప్పినాయి, బంధువులు చెప్పినాయి, హాస్పిటల్ కూడా వాడడం, తగ్గడం, మళ్ళీ రావడం, ఇలా నడుస్తూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఫంక్షన్స్కు, దగ్గర వాళ్ళకి వెళ్ళినా కూడా కంపల్సరీ ప్యాంట్ వేసుకోవాలి, షార్ట్ లుంగి కట్టిన పరిస్థితి లేదు, ఎందుకంటే కాల్ ప్రాబ్లం, ఎవరు చూసుకొని ఏమనుకుంటారు అని చెప్పేసి. అట్లా ఈ కెంగర్ గురించి నాకు తెలిసింది. తెలిసిన క్రమంలో హైదరాబాద్ వచ్చినాను, హోటల్లో డెమో చూసినాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినాను చూసినాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చిన చూసినాను. ఓకే, ఈ ప్రోడక్ట్ తీసుకోవాలి, డబ్బులు లేవు, 1,50,000 రూపీస్, 2% తెచ్చుకొని కోరుకున్న ఈ విషయం. తీసుకున్న తర్వాత మెల్లగా దీని గురించి నేర్చుకుంటున్నా, వాటర్ తాగుతున్నా. ఒక 6 నెలల నుంచి బాగా నమ్మకం వచ్చింది, తగ్గిపోయింది. 9 నెలలు అయింది, పూర్తిగా తగ్గిపోయింది, నాకు ప్రాబ్లమే లేదు. సో ఇది బాగుంది అనుకున్నాను. అంతలోనే కరోనా వచ్చి నవోదయ ఇన్స్టిట్యూట్ క్లోజ్ అయిపోయింది. ఏం చేయాలి, ఇంటికి వెళ్ళిపోయినాడు 4 కిలోమీటర్ల దూరం. సో అక్కడ ఖచ్చితంగా చెప్పాలంటే
డబ్బులు అసలే లేవు. డైలీ కూరగాయలు పర్చేజ్ చేయడానికి లేవు. కానీ నడుస్తుంది ఏదో విధంగా. అంతకుముందే దీనిలో జాయిన్ అయినా మహా అయితే ఒక 10 సెన్స్ ఏమో చేసిన అంతే అప్పుడు. సో అప్పుడు ప్రకాశ్ నాకు ఫోన్ చేసి నాకు సేషన్ రేణు ఎలా ఉన్నావు బాగున్నావు అంటే బాగున్నా సార్ అంటే ఒకసారి నేను వరంగల్ వేస్తున్నా నువ్వు హైవే దగ్గర బ్రిడ్జ్కింగ్ రా అని చెప్పాడు. వచ్చినా వస్తే 6000 రూపాయలు తీసి చేతికి ఇచ్చు. నిజంగా చెప్పాలంటే పచారీ కూడా డబ్బులు లేవు. 6000 తీసుకొని పోయి జనగా పప్పులు ఉప్పు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని ఆ కరోనా టైం మొత్తం రోజు జూమ్ మీటింగ్ కూడా కూర్చున్నా అంతే. నాకు ల్యాప్టాప్ తెలియదు, ఓపెన్ చేసి కూడా తెలియదు. యాక్చువల్గా అంత ఎడ్యుకేషన్ లేదు, ఎప్పుడు కంప్యూటర్ నేర్చుకోలేదు. కానీ పాత ల్యాప్టాప్ కొనుక్కొని జూమ్ మీటింగ్ ఇనుకుంటూ మొత్తం టోటల్గా విషయం ట్రైనింగ్స్ ఎస్బిటి వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ టెక్నికల్గా 6 ఏళ్ళు మాట్లాడి వీళ్ళన్నీ విన్న తర్వాత బాగా కాన్ఫిడెన్స్ వచ్చింది. 2020లో ఆగస్టు నెలలో నేను 4A కంప్లీట్ అయినా ఒక వ్యాగన్ కార్ ఉన్న ఫస్ట్ సక్సెస్ ఎస్బిటి నాకు. ఇక్కడ బిజినెస్ కాదు, జనగామ నెల్లూరు అంటే అంత విలేజ్ అనేటువంటి నా తాతతో నాకున్న తాతతోనే హైదరాబాద్ వచ్చేసిన. సో నేను ఇప్పుడు 6A కంప్లీట్ అయినా నెక్స్ట్ మంత్లో నా భార్య 6A కడతాను. ఇంకా ఆరోగ్య సమయంలో ఇంకొక సైడ్ నా కొడుకుని 6A చేస్తున్నాను. సక్సెస్ ఏంటంటే జనగామలో ఒక స్కూల్లో ఫీజు కట్టలేని పరిస్థితి ఈ రోజు ఢిల్లీలో శారదా యూనివర్సిటీ యూపీలో నా కొడుకును బీటెక్ చేస్తున్నా ఫర్ ఇయర్ 3.5 లాక్స్. అలాంటి ధైర్యంగా వచ్చిన ఎస్బిటి ఈ యొక్క ఎనర్జిక్ బిజినెస్ చాలా అద్భుతంగా నా యొక్క లైఫ్ కు ఎన్నో రకాల మధ్యలో అంటే 6A అయ్యే క్రమంలో 5A అయిన తర్వాత నేను 70 వయసు వచ్చినప్పుడు దీని నుంచి స్కిప్ అయ్యే ఆలోచన నా మెదడులోకి వచ్చింది. బిజినెస్ అయితే లేదు, చాలా కష్టంగా ఉంది. హైదరాబాద్ వచ్చేసిన రెంట్ కట్టాలి, కార్యమే కట్టాలి, అట్లాంటి పొజిషన్ కూడా వచ్చినాడు. ఎందుకంటే నా దగ్గర స్కిల్స్ కావచ్చు లేకపోతే నా కమ్యూనికేషన్ లేకపోవచ్చు కావచ్చు, సేల్స్ కాలేదు. అలాంటి టైంలో సార్ వాళ్ళ దగ్గర పోయి చెప్పిన ఓపెన్గా, సార్ నా పరిస్థితి ఇది, నాకు ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి, నేను ఏం చేయాలి అంటే ఏం అట్లా రావద్దు, నీకు మేమున్నామని చెప్పేసి నాకు మోరల్గా నాకు పర్సనల్గా సపోర్ట్ చేసి ఈరోజు ఇక్కడ ఉండడానికి 100% బాగాలేదు అంటారు. నిలవడానికి కారణం. సో ప్రతి ఒక్కరు ఎవరైనా సక్సెస్ కావచ్చు సార్, 100%. ఎందుకంటే నేను 10th క్లాస్ ఫెయిల్, నాకేం రాదు తెలియదు, కానీ కష్టపడి నేర్చుకున్నాను. ఏదున్నా కూడా అంటే ఇక్కడ నేను ఫాలో అయింది ఒకటే, నేను ఒకటే డిసైడ్ అయినా గుడ్డిగా నమ్మేసిన 100% సంస్థ తరఫున అంటే కంపెనీ ఎనాది కంపెనీ తరఫున కానీ లేదంటే ఎస్బిటి వాళ్ళు చేసే కార్యక్రమాలు ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి మీటింగ్స్ ట్రైనింగ్స్ అన్ని ప్రతి ఒక్కటి గుడిగా కూర్చొని వినడం అంతే. ఎన్నిసార్లు అయినా సరే డెమోలు వినడం, ఎవరు మాట్లాడినా కూర్చొని వినడం, నేర్చుకోవడమే, అదొక్కటే నేర్చుకున్నా దానివల్ల ఈరోజు ఉన్నాను. ఇప్పుడే కాదు 6A 2-3 వరకు కూడా 100% నాకు మెంటర్స్గా ఉండాలి, సపోర్ట్ చేయాలి. 100% నేను ఎనర్జీ తప్పించి కూడా చేయడం. ఇంకా 25 సంవత్సరాల దాకా నాకు ఎనర్జీలో ఉంటాను. దేవుని ఆశీర్వాదం, తల్లిదండ్రుల ఆశీర్వాదం, ఎస్బిటి బ్రదర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే 6A 2-6 నా యొక్క గోల్ పెట్టుకుంటున్నాను. 100% సాధనలో నా సమకూరనిది ఏది లేదు, సాధించాలని పట్టుదలుంటే ఎదురే ఏది రాదు. సాధనలో నా సమకూరనిది ఏది లేదు, సాధించాలని పట్టుదలుంటే ఎదురే ఏది రాదు. ఓ నేస్తమా, మిత్రమా, మనము మారాలి, మన ఆశ తీరాలి, ప్రగతి పథంలో మనం నడవాలి, తోటి వారికి తోడుండాలి. ప్రగతి పథంలో మనం నడవాలి, తోటి వారికి తోడుండాలి, అందరూ కలిసి ముందుకు నడిచి, అందరూ కలిసి ముందుకు నడిచి, అభివృద్ధి మన చివరి ధ్యేయమై 6A 2-3 కల నెరవేరాలి. సాధించాలని పట్టుదలుంటే ఎదురేది రాదు. థ్యాంక్ యూ.